మర మనిషిలాగా వ్యవహరిస్తున్నారు అని చెప్పి మాట్లాడినందుకు నన్ను క్షమాపణ చెప్పమని చెప్పి అకారణంగా నన్ను బయటికి వెళ్ళగొట్టిన తీరు ఇప్పటికి ప్రజలు మర్చిపోలే రేపు కూడా రేపు 3వ తారీఖు నుంచి ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి అల్లి బడ్జెట్ సమావేశాలు ఉండవచ్చు అని చెప్పి అయితే బయటికి వచ్చిందో ఆ బడ్జెట్ సమావేశాలకు కూడా గవర్నర్ గారి ప్రసంగం లేకుండానే సమావేశాలు కొనసాగుతున్నటువంటి ఆ లీకేజ్ అయితే ఉందో ఇది అత్యంత నీచమైంది రాచరికపు పోకడలకు పరాకాష్టగా ఉండేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి ఇవాల ఫెడరల్ సిస్టం ఫెడరల్ సెటప్లో ఫెడరల్ సిస్టంలో ప్రభుత్వాలకు ప్రజలు అధికారాన్ని కట్టబెడితే ఎట్ల పడితే అట్ల వ్యవహరించేటువంటి అధికారం ఉండదు అనే విషయం ఇలా కేసీఆర్ గారు మర్చిపోతా ఉన్నారు ఇవాళ తప్పకుండా భారతీయ జనతా పార్టీగా